మీకు ఒకవేళ ఆఫ్లైన్లో బిజినెస్ ఉంటే మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఇది. ఇది బిజినెస్ ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా కాలేజ్ స్టూడెంట్స్ కూడా జీరో ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళ మంత్లీ ఎక్స్పెన్సెస్కు ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే ఈ మెథడ్ను యూస్ చేసుకోవచ్చు. మనం ఈ కోర్సులో లోకల్ బిజినెసెస్కు గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్స్ను క్రియేట్ చేసి దాన్ని ఆప్టిమైజ్ చేసి ఇవ్వడం ఎలా అనే దాని గురించి చూడబోతున్నాం. ఈ కోర్స్ వల్ల యూస్ ఏంటి బ్రో అంటే, మీరు ఒకవేళ బిజినెస్ ఓనర్స్ అయితే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు మీ కేటగిరీ ఆఫ్ బిజినెస్ను సర్చ్ చేయగానే మీ బిజినెస్ టాప్లో వస్తుంది. ఇలా టాప్లో వచ్చేలా మీరే మీ బిజినెస్ ప్రొఫైల్ను సెటప్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బిజినెస్ ఓనర్ కాదు బట్ ఈ మెథడ్ని యూస్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకుంటే, మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అదర్ బిజినెస్ ఓనర్స్కి వాళ్ళ బిజినెస్ను సెటప్ చేసి ఆప్టిమైజ్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళ బిజినెస్ టాప్లో వచ్చేలా చేస్తారు. సో దానికి ఆ ప్రొఫైల్కి 500 నుంచి 1000 రూపీస్ వరకు మీరు ఛార్జ్ చేయవచ్చు. సో ఇది ఎలా చేయడం అని చూసే ముందు, మీలో చాలామంది నాకు అమెజాన్లో ఒక విన్నింగ్ ప్రోడక్ట్ను సెలెక్ట్ చేయడం ఎలా బ్రో అని చాలా మెసేజెస్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ను క్లిక్ చేసి ఈ వెబ్సైట్కి వచ్చి టూల్స్లో ప్రోడక్ట్ రీసెర్చ్ను క్లిక్ చేసి, మనం ఇండియాలో సెల్ చేయాలి కదా, సో ఇండియాని సెలెక్ట్ చేసి లాస్ట్ 30 డేస్ను పిక్ చేసుకుని ర్యాపిడ్ గ్రోత్ ఆర్ పొటెన్షియల్ అనే ప్రీసెట్స్ను పెట్టి మీరు ఏ నీష్ ఆర్ కేటగిరీలో సెల్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని పిక్ చేసి వెయిట్ 1 కేజీ కంటే తక్కువ అండ్ రివ్యూస్ 300 కంటే ఎక్కువ పెట్టి ఫిల్టర్ చేసి చూడండి. మీకు మల్టిపుల్ విన్నింగ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. మీకు ఏది ఈజీ యాక్సెస్లో ఉంది అండ్ దేన్ని మీరు ఈజీగా స్కేల్ చేయగలుగుతారో దాన్ని పిక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ను క్లిక్ చేసి యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ కోర్స్. గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్, ఫ్రీ గూగుల్ టూల్ ఫర్ బిజినెస్, ఈ మొత్తం దాన్ని నేను ఒక డిఫరెంట్ మాడ్యూల్స్గా సపరేట్ చేసుకుని ఒక కంప్లీట్ కోర్స్గా డిజైన్ చేశా. సో దాట్ నేను ఏది మిస్ చేయను మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోదాం, చూడొద్దు. సో వాట్ ఈస్ గూగుల్ మై బిజినెస్ అండ్ వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ లోకల్ SEO అండ్ బ్రాండ్ విజిబిలిటీ? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను గూగుల్లో వెళ్ళి బెస్ట్ పిజ్జా నియర్ మీ, బెస్ట్ బర్గర్ నియర్ మీ అని సర్చ్ చేయగానే ఇక్కడ టాప్ రిజల్ట్స్ వచ్చి నిలుస్తుంది కదా. ఇలా రావడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు వాళ్ళ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ను క్రియేట్ చేసి దాన్ని ఆప్టిమైజ్ చేసినారు. సో ఈ కీవర్డ్కి లియాన్స్ బర్గర్ వాళ్ళు ఆ కీవర్డ్ను ఆప్టిమైజ్ చేయడం వల్ల వాళ్ళ ప్రొఫైల్ టాప్లో వస్తుంది. సో ఇప్పుడు మీరు మీ బిజినెస్ను కూడా, మీ కేటగిరీ బిజినెస్ను కూడా ఆ కీవర్డ్స్కి మీరు ఆప్టిమైజ్ చేసుకుంటే దాన్నే లోకల్ SEO అంటారు. లోకల్ SEO అంటే లోకల్ ఏరియాలో సర్చ్ ఇంజిన్ను ఆప్టిమైజ్ చేసుకోవడం. ఆ కొన్ని కీవర్డ్స్కు మీ బిజినెస్సే టాప్లో వచ్చేలా ఆప్టిమైజ్ చేసుకోవడాన్నే లోకల్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ అంటారు. దాన్ని మనం ఎలా చేస్తామంటే, గూగుల్ మై బిజినెస్ టూల్ను యూస్ చేసి మీకు ఒక గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ను క్రియేట్ చేసి మనం ఆప్టిమైజ్ చేసుకుంటాం. దీనివల్ల యూస్ ఏంటి బ్రో అంటే, 1, బ్రాండ్ విజిబిలిటీ. ఎవరు సర్చ్ చేయగానే ఆ కేటగిరీ లేదా ఆ కీవర్డ్ను సర్చ్ చేయగానే మీ బిజినెస్ టాప్లో వచ్చి నిలుస్తుంది. బ్రాండ్ విజిబిలిటీను పక్కన పెడితే గూగుల్లో చూసి, గూగుల్లో సర్చ్ చేసి మీ బిజినెస్కు రావాలి అనుకునే చాలామంది క్లయింట్స్, లీడ్స్ మీరు ఈ మెథడ్ ద్వారా మీ బిజినెస్కు తీసుకురావచ్చు. సో దట్ ఈస్ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అండ్ దాని యూజెస్ ఏంటి అని చెప్పిండ. నౌ హౌ టు సెటప్ ఎ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అండ్ వెరిఫై యువర్ బిజినెస్ లిస్టింగ్. సో మీకు గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ను సెటప్ చేయాలి అంటే మీకు ఒక గూగుల్ అకౌంట్ ఉండాలి. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, ప్రతి బిజినెస్కు ఒక సపరేట్ అకౌంట్ పెట్టుకోండి. ఎందుకంటే దాన్ని మేనేజ్ చేయడం కానీ, ప్రొఫైల్ను అప్డేట్ చేయడం కానీ ఈజీగా ఉంటుంది. ఒక్కసారి గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అకౌంట్ క్రియేట్ చేసేసారంటే ఫ్యూచర్లో మీరు అదే లొకేషన్లో అదే నేమ్ను యూస్ చేసి ఇంకో గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేయగానే వెంటనే గూగుల్ దాన్ని ఐడెంటిఫై చేసేస్తుంది. మొత్తం దీన్ని రిట్రీవ్ చేసి, మొత్తం డేటాను దాన్ని సేవ్ చేసి పెట్టుకుంటుంది. సో దానికంటే ఒక సపరేట్ గూగుల్ అకౌంట్ను మెయింటైన్ చేయండి. గూగుల్ అకౌంట్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఒక సపరేట్ గూగుల్ మెయిల్ ఐడి పెట్టుకోవడం అంతే. సో ఇప్పుడు గూగుల్ మై బిజినెస్ అకౌంట్ మీకు ఉంటే, లేదు మీరు ఒక్కడ కొత్తగా క్రియేట్ చేయాలంటే గూగుల్కి వెళ్ళి డైరెక్ట్గా గూగుల్ మై బిజినెస్ అని సర్చ్ చేయండి. గెట్ లిస్టెడ్ అండ్ గూగుల్ అనే ఫస్ట్ లింక్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీకు ఆల్రెడీ ఒక బిజినెస్ మీరు ఇంకా క్రియేట్ చేయలేదు అంటే సైన్ ఇన్ చేసి క్రియేట్ చేయండి. లేదు బ్రో, నేను ఆల్రెడీ క్రియేట్ చేసే ఈ ప్రొఫైల్ ఉంది బట్ అది టాప్లో రావట్లేదు అంటే మేనేజ్ను క్లిక్ చేయగానే మీకు అది డిఫరెంట్, మీకు ఏదైతే ప్రొఫైల్స్ ఉందో ఆ ప్రొఫైల్స్ అంతా చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మనం ఆప్టిమైజ్ చేయాలి. దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయడం అనే దాని గురించి కూడా చూపిస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నా బిజినెస్ నేమ్ వి ఫర్ యూ ఏజెన్సీ అని నేను సర్చ్ చేస్తాను. ఓకే, నా బిజినెస్ నేమ్ ఇది, వి ఫర్ యూ ఏజెన్సీ అని నేను పెడుతున్నా. ఇప్పుడు అది అడుగుతుంది, ఈ వి ఫర్ యూ ఏజెన్సీ ఎటువంటి సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తుంది? ఆన్లైన్ రీటైల్ షాపా, లేదంటే
కస్టమర్స్ కెన్ ప్రొచెస్ ప్రోడక్ట్స్ త్రూ యువర్ వెబ్సైట్. మీకు ఒక వెబ్సైట్ ఉండి దాన్ని మెయింటైన్ చేయాలి అనుకుంటున్నారు, దానికి ఒక ఫిజికల్ అడ్రస్ పెట్టాలి అనుకుంటే దట్ ఈస్ ఆన్లైన్ రీటైల్. లేదు బ్రో లోకల్ స్టోర్, అంటే మోస్ట్ ఆఫ్ ద లోకల్ బిజినెసెస్గా మీది ఒక లోకల్ బిజినెసెస్గా ఉంటే లోకల్ బిజినెస్ అయితే లోకల్ బిజినెస్. నెక్స్ట్ సర్వీస్ బిజినెస్. లేదు మీరు ఒక సర్వీస్ బిజినెస్ రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ డిజైన్, ఏజెన్సీ, ఇటువంటివి సర్వీస్ బిజినెస్. ఎందుకంటే కస్టమర్ జస్ట్ చూడడం మాత్రమే కాదు, టికెట్ ప్రైస్ అంటే మీరు సెల్ చేసే ప్రోడక్ట్ ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటే మోస్ట్ ఆఫ్ టైమ్ గో ఫర్ సర్వీస్ బిజినెస్. ఎందుకంటే కస్టమర్ అక్కడికి వచ్చి మీతో మాట్లాడి నెగోషియేట్ చేసి దాన్ని పర్చేస్ చేయాలి అనుకుంటున్నారంటే సోఫా బిజినెస్, రియల్ ఎస్టేట్, ఎనీథింగ్, ఒక 10,000 నుంచి 20,000 వంటి ప్రోడక్ట్స్ను మీరు సెల్ చేస్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కస్టమర్ అక్కడికి వచ్చి దాన్ని ఫీల్ చేసి పర్చేస్ చేయాలనుకుంటాడు. అలాంటి టైంలో గో ఫర్ సర్వీస్ బిజినెస్ లేదా లోకల్ స్టోర్, అప్ టు యువర్ విష్. లెట్స్ సే నేను ఒక సర్వీస్ బిజినెస్ అంటున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తానంటే బిజినెస్ కేటగిరీ. ఇప్పుడు బిజినెస్ కేటగిరీ ఎందులో వస్తుంది అని చెప్పాలి. లెట్స్ సే నేను ఏజెన్సీ అనే డిజైన్ చేస్తున్నానంటే మొత్తం అన్ని ఏజెన్సీస్ నాకు ఇక్కడ వస్తుంది. బ్రాండింగ్ ఏజెన్సీ, ఈకామర్స్ ఏజెన్సీ, ఈకామర్స్ ఏజెన్సీ అనేది లేదు. లెట్స్ సర్చ్ ఈకామర్స్, సి ఈకామర్స్ ఏజెన్సీ, ఈకామర్స్ ఏజెన్సీ అనేది ఉంది. నెక్స్ట్ నేను ఇప్పుడు ఈకామర్స్ ఏజెన్సీ సర్చ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు అడ్రస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ జేపీ నగర్, మీరు ఏ అడ్రస్లో ఉన్నారో ఆ అడ్రస్ని ఇచ్చి నెక్స్ట్ కొట్టారంటే మీకు ఆటోమేటిక్గా ఇది నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తుంది. నెక్స్ట్ నా ఫోన్ నంబర్ ఇస్తాను, వెబ్సైట్ ఇస్తాను, నేను దీన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేసిన తర్వాత ఆ లొకేషన్, ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ లొకేషన్ పెట్టి నేను ఫైనలైజ్ చేసుకుని ఎలా అంటే నాకు క్రియేట్ చేయలేని లేదు, అందుకే నేను నెక్స్ట్ స్టెప్స్ తీసుకెళ్ళట్లేదు. మీరు స్టెప్ బై స్టెప్ ఫోన్ నంబర్, మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ క్రియేట్ చేయండి. చాలామంది ల్యాండింగ్ పేజ్, మాకు వెబ్సైట్స్ అవసరం లేదు బ్రో, జస్ట్ ల్యాండింగ్ పేజ్ ఉంటే చాలు, ఆ ల్యాండింగ్ పేజ్ నేను ఎలా ఫ్రీగా క్రియేట్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారు. దాని గురించి నేను ఇంకో వీడియో క్రియేట్ చేస్తాను. సో మరి ఇంకా అటువంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలా వెబ్సైట్ ఉంటే దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసుకొని వెళ్ళి ఆ ల్యాండ్ మార్క్ అండ్ అడ్రస్ అన్ని ప్రాపర్గా ఇచ్చి మ్యాప్లో మీరు సెలెక్ట్ చేసి ఫైనలైజ్ చేశారంటే గూగుల్ మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ పంపుతుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చిన తర్వాత మీకు ఒక 24 to 48 hours మీ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. అలా యాక్టివేట్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్ళి వీ ఫర్ యూ, ఇప్పుడు నేను ఏదైతే నేమ్ ఇచ్చానో ఆ బిజినెస్ నేమ్ ఇచ్చినా మీరు సర్చ్ చేశారంటే మీకు గూగుల్లో ఆ బిజినెస్ ప్రొఫైల్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మీరు మీకంటూ ఒక అకౌంట్ను క్రియేట్ చేసుకోవచ్చు, దాట్ ఈస్ క్రియేట్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. దాట్ ఈస్ హౌ యూ క్రియేట్ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్. సెకండ్ వన్ డన్. నెక్స్ట్ ఇప్పుడు అలా క్రియేట్ చేసిన దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవడం ఎలా బ్రో అనేది మేజర్ థింగ్. హౌ డూ యూ ఎన్ష్యూర్ యువర్ బిజినెస్ నేమ్, అడ్రస్ అండ్ ఫోన్ నంబర్ ఆర్ కన్సిస్టెంట్ అక్రాస్ ద వెబ్? సి ద మేజర్ థింగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉన్నా కూడా ఇది గూగుల్ ప్లాట్ఫామ్లో ఎవరైనా వచ్చి సర్చ్ చేస్తే వెబ్సైట్తో పాటు ఒక గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ ఉండడం మోస్ట్ ప్రిఫరబుల్. ఎందుకంటే దీనికి ఎక్కువ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది జరుగుతుంది. ద మూమెంట్ మీరు ఏదైనా సర్చ్ చేయగానే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ బర్గర్ నియర్ మీ అని సర్చ్ చేశాను, దానికి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. ఈ ఒక వెబ్సైట్ను రన్ చేసి దాన్ని ఆప్టిమైజ్ చేయడానికి టాప్ టాప్ ప్లేయర్స్ లైక్ జొమాటో కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇలా టాప్ ప్లేయర్స్ ఉన్నారు. బట్ అలా టాప్ ప్లేయర్స్ ఉన్నా నాకు ఈ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్లే దానికంటే టాప్లో వచ్చి నిలుస్తున్నాయి. అంటే ఒక వెబ్సైట్ కంటే ఈ లోకల్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, అంటే ఈ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీకు బిజినెస్ ఉంటే మీరు పక్కా ఒక గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ను క్రియేట్ చేసి, క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా దాన్ని ఆప్టిమైజ్ చేస్తూ ఉండాలి. దాన్ని ఎలా చేయడం అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్తా. సో నాకు కొంతమంది క్లయింట్స్ ఉన్నారు, దాన్ని నేను ఇక్కడ ఆ క్లయింట్స్ బిజినెస్ను రివీల్ చేయకూడదు, బట్ ఐ టుక్ అ పర్మిషన్ ఫ్రమ్ దెమ్. సో ఇప్పుడు లెట్స్ సే ఇది నేను గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ ఇలా వెళ్ళి సర్చ్ చేసి మేనేజ్ నౌ అని కొట్టానంటే నాకు ఏవైతే ఉన్నాయో, నేను ఓటో రెండో చేయించాను కదా, రిమైనింగ్ ఉన్నాయి డిలీట్ చేసా, ఈ రెండు మాత్రం పెట్టుకున్నా. సో ఇప్పుడు క్లిక్ చేసి లోపలికి వెళ్తే ఆ మొత్తం లొకేషన్ అండ్ వాళ్ళ బిజినెస్ ప్రొఫైల్ దాన్ని ఎలా మేనేజ్ చేయడం అనే దాని గురించి నాకు మొత్తం యాక్సెస్ అనేది ఇక్కడ వస్తుంది. సో ప్రొఫైల్ స్ట్రెంగ్త్ ఏముంది, ఎంతమంది రివ్యూస్ చేశారు, ఏది నేను అప్డేట్ చేయాలి అని మొత్తం డీటెయిల్ ఇలా ఒక డాష్బోర్డ్లో వచ్చి నిలుస్తుంది. ఈ డాష్బోర్డ్ మీకు కనబడుతుందా, ఈ డాష్బోర్డ్లో వచ్చి నిలుస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒకవేళ మీరు మీ ఫోన్ నంబర్ చేంజ్ చేయాలి అనుకుంటే లేదా డిస్క్రిప్షన్ చేంజ్ చేయాలి అనుకుంటే స్టెప్ బై స్టెప్ మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ బిజినెస్ నేమ్, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఈ ఒక్కొక్క థింగ్ కూడా మీ బిజినెస్ టాప్లో వచ్చి నిలవడానికి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు దీన్ని సర్వీస్గా ఇస్తున్నారంటే కూడా ఈ ఒక్కొక్క సెక్షన్ ఏదైతే ఉందో
ఇదే చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రీమియం సలూన్ కాబట్టి ఆ సలూన్ నేమ్ అన్ని ప్లేసెస్లోనూ సిమిలర్గా ఉండాలి. గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్లో డీప్ బ్రిత్ సలూన్ ఉందంటే అన్ని వెబ్సైట్లోనూ అలాగే ఉండాలి, అండ్ టాప్ ప్లేసెస్లో కూడా అలాగే ఉండాలి. సో వాళ్ళ బిజినెస్ నేమ్ ఏంటి అని కరెక్ట్గా తెలుసుకోండి. ఇక్కడ సలూన్ అండ్ స్పానా లేదా జస్ట్ సలూనా అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండే బిజినెస్ ఓనర్స్కే ఉండే. సో దాన్ని ఫైనలైజ్ చేసుకున్న తర్వాతే మేము దాన్ని అక్కడ డిస్ప్లే చేసాం. మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ టైప్లో మీకు రెస్టారెంట్ అంటే రెస్టారెంట్ అనే రాయండి, జస్ట్ బోల్డ్ వి ఫర్ యూ అని వదిలేయడానికి వి ఫర్ యూ ఏజెన్సీ అని చెప్పడానికి లేదా వి ఫర్ యూ ఈ కామర్స్ ఏజెన్సీ అని చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ బిజినెస్ నేమ్ అనేది మీరు రిజిస్టర్ చేసిన విధంగానే ఉండాలని ఏం లేదు, బట్ ఒకరు సర్చ్ చేయగానే ఆ బిజినెస్ను చూడగానే ఆ బిజినెస్ దేని గురించి అనే క్లారిటీ వాళ్ళకి రావాలి. సో అలా బిజినెస్ నేమ్ను డిజైన్ చేసి అందులో రాయండి. సెకండ్ థింగ్ ఏంటంటే బిజినెస్ కేటగిరీస్, 3 కేటగిరీస్ను మీరు పిక్ చేసుకోవాలి. మీ బిజినెస్ ఏ కేటగిరీలో వస్తుందో దాన్ని మీరు ఇక్కడ పిక్ చేసుకుంటారు. సిన్స్ ఈ సలూన్ అనేది బ్యూటీ పార్లర్ కేటగిరీలో వస్తుంది కాబట్టి బ్యూటీ పార్లర్, స్పా, నైల్ సలూన్ ఎక్సెట్రా నేను ఇంకా అడిషనల్గా యాడ్ చేయవచ్చు, బట్ మోస్ట్ ప్రిఫర్డ్ ఇస్ దిస్ 3. సో నేను దాన్నే ప్రైమరీగా పెట్టి బ్యూటీ పార్లర్ ప్రైమరీగా పెట్టి వదిలేసాం. ఇప్పుడు మీది రెస్టారెంట్ అయితే రెస్టారెంట్ పెడతారు, ఫాస్ట్ ఫుడ్ చైన్ అని పెడతారు, మీది ఒక యూనో రియల్ ఎస్టేట్ బిజినెస్ అయితే రియల్ ఎస్టేట్ ఏజెన్సీ, ఇలా మీ కేటగిరీ ఏంటి అని పిక్ చేసుకుంటారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ కేటగిరీని సర్చ్ చేసే వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పా అని సర్చ్ చేయడానికి, నెయిల్ సెలూన్ అని సర్చ్ చేయడానికి, బ్యూటీ పార్లర్ అని సర్చ్ చేయడానికి సర్చ్ ర్యాంక్ ఏదైతే ఎక్కువగా ఉందో నేను దాన్ని మెయిన్ ప్రైమరీగా పెడతా. సో ఈ 3లో పీపుల్ ఎక్కువగా బ్యూటీ పార్లర్నే ఎక్కువగా సర్చ్ చేశారు కాబట్టి ఉమెన్ బ్యూటీ పార్లర్, మెన్ బ్యూటీ పార్లర్ నియర్ మీ, ఇలా బ్యూటీ పార్లర్ అనే వర్డ్కు ఎక్కువ సర్చ్ వాల్యూమ్ ఉంది కాబట్టి నేను దాన్ని ప్రైమరీగా సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ సర్చ్ వాల్యూమ్ నాకు ఎలా తెలుస్తుంది బ్రో అంటే గూగుల్ యాడ్స్కి వెళ్ళి అందులో కీవర్డ్స్, గూగుల్ యాడ్స్ అనే దీంట్లో మనం యాడ్స్ని రన్ చేస్తాం కదా, అందులో మీరు సైన్ ఇన్ చేసుకుని మీ అకౌంట్ను యూస్ చేసి సైన్ ఇన్ చేసుకున్న తర్వాత అందులో గూగుల్ కీవర్డ్ సర్చ్ అని ఒకటి ఉంటుంది, దానిలో వెళ్ళి మీరు ఆ లొకేషన్ను దాన్ని పెట్టి మీరు సర్చ్ వాల్యూమ్ తెలుసుకోవచ్చు, లేదా ఇందులోనే మీరు సర్చ్ వాల్యూమ్ తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడు బిజినెస్ కేటగిరీ అయిపోయినా నెక్స్ట్ థింగ్ ఏంటంటే డిస్క్రిప్షన్. చాలామంది చేసే తప్పు ఏంటంటే డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ను మెన్షన్ చేయకుండా వదిలేయడం. ఈ డిస్క్రిప్షన్నే మిమ్మల్ని మీ కాంపిటీటర్స్ను సపరేట్ చేస్తుంది. మీరు దీన్ని సర్వీస్గా ఇస్తున్నారంటే మేక్ ష్యూర్ దాట్ ఈ డిస్క్రిప్షన్ను క్లియర్గా రాస్తారనేది. ఈ డిస్క్రిప్షన్లో మేజర్గా 5 కీవర్డ్స్ ఉండాలి, అంటే ఆ బిజినెస్ దేని గురించి, మీరు ఎటువంటి సర్వీసెస్ ఇస్తారు, అండ్ ఆ బిజినెస్ కీవర్డ్ మేజర్గా ఫస్ట్ లైన్లోనే వచ్చేయాలి. సో బిజినెస్ అంటే బిజినెస్ నేమ్, అండ్ అది ఎక్కడ లొకేట్ అయ్యింది, అండ్ ఏ సర్వీసెస్ను మీరు ప్రొవైడ్ చేస్తారు అనే దాని గురించి ఈ డిస్క్రిప్షన్ ఉండాలి. సో ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్ ఎలా రాస్తారు బ్రో అంటే వెరీ ఈజీ, జస్ట్ గో టు ఏఐ, చాట్ జీపీటీకి వెళ్ళి చాట్ జీపీటీలో సర్చ్ చేయండి, రైటే గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ డిస్క్రిప్షన్ ఫర్ గూగుల్ బిజినెస్ నేమ్ అంటే ఏం చేస్తారు, రైటే గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ డిస్క్రిప్షన్, ఇది రాస్తుంటే చాలా టైం అవుతుంది. సో రైటే గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ ఫర్ బిజినెస్ నేమ్, లొకేషన్, అండ్ ద సర్వీసెస్ దే ప్రొవైడ్, అండ్ లాస్ట్లో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ బిఫోర్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ అని పెట్టి మీరు టైప్ చేశారంటే అది మీకు ఆటోమేటిక్గా ఇటువంటి ఒక డిస్క్రిప్షన్ని రాయిస్తుంది విత్ విత్ హ్యాష్ ట్యాగ్స్. సో హ్యాష్ ట్యాగ్స్ ఎందుకు యూస్ చేస్తామంటే ఆ సర్వీసెస్ ఏదైతే ఉందో, కాస్ట్లీ సర్వీసెస్ ఏదైతే ఉందో దాన్ని ఎవరైనా సర్చ్ చేస్తే అది టాప్లో వచ్చేలా నేను ఆ హ్యాష్ ట్యాగ్స్ని ఆప్టిమైజ్ చేసుకున్నా. సో ఇప్పుడు డిస్క్రిప్షన్ రెడీ. నెక్స్ట్ ఓపెనింగ్ డేట్. ఓపెనింగ్ డేట్ మీకు తెలిసింటే ఓపెనింగ్ డేట్ మెన్షన్ చేయండి, ఎందుకంటే ఓపెనింగ్ డేట్ను బేస్ చేసి అది ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్లో ఉంది అనే ఒక క్లారిటీ అనేది దానికి వస్తుంది, అందుకే ఓపెనింగ్ డేట్. నెక్స్ట్ ఫోన్ నంబర్. ఆ ఫోన్ నంబర్ ఏంటి అనేది మీరు మెన్షన్ చేయాలి. ఆ ఫోన్ నంబర్ ఇక్కడ మేజర్ థింగ్. సో ఇక్కడ వాళ్ళ బిజినెస్ ఫోన్ నంబర్ను మెన్షన్ చేస్తారు, ఇక్కడ వాళ్ళ బిజినెస్ ప్రొఫైల్ ఉండడం వల్ల వాళ్ళ బిజినెస్ ఫోన్ నంబర్ను మెన్షన్ చేయాలి. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు లేదా ఎయిదర్ డిలీట్ చేశారు, నేను వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేసింటా, వాళ్ళు ఎయిదర్ డిలీట్ చేసింటారు అప్డేట్ న్యూ ఫోన్ నంబర్ అప్డేట్ చేయడానికి. సో ఫోన్ నంబర్ మిస్ చేయకండి, ఎందుకంటే చాలామంది కాల్ చేసి తెలుసుకోవాలనుకుంటారు ఇప్పుడు మీకు ఆ సర్వీసెస్ అవైలబుల్ ఉందా, అపాయింట్మెంట్ తీసుకోవచ్చా, ఆ ప్రైజ్ ఎంత, ఇలా ఎంక్వైరీ చేసి కొంతమంది రావాలనుకుంటారు. సో మీ రిసెప్షన్లో ఆ ఫోన్ నంబర్ను రిసీవ్ చేసుకునే పర్సన్ ఎవరిదో ఆ ఫోన్ నంబర్ను అక్కడ అప్డేట్ చేయండి. మీ పర్సనల్ ఫోన్ నంబర్స్ ఇవ్వకండి, ఇట్స్ ఎ బిట్ ట్రబుల్, ఎప్పుడంటే అప్పుడు కాల్ చేస్తూ ఉంటారు కదా డిస్టర్బెన్స్. దానికంటూ ఒక బిజినెస్ కంటూ ఒక ఫోన్ నంబర్ ఉంటే ఆ ఫోన్ నంబర్ ఇచ్చేయండి. నెక్స్ట్ వెబ్సైట్. మీకంటూ ఒక వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ను అప్డేట్ చేయండి. మీకంటూ ఒక మెనూ లింక్ ఉంటే ఆ మెనూ లింక్ కూడా ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లొకేషన్ అండ్ ఏరియా.
ఆ బిజినెస్ లొకేషన్ ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందో ఆ లొకేషన్ను మీరు టైప్ చేయగానే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నెక్స్ట్ సర్వీస్ ఏరియాస్, మీరు ఏ ఏరియాలో మీ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తారు అనే దాని గురించి అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ ఓపెనింగ్ అవర్స్, నేను దీన్ని స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, బట్ ఏ టైం నుంచి ఏ టైం వరకు మీరు ఓపెన్ చేసి పెట్టింటారు, ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ అప్డేట్ చేస్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 8:00, 9:00 నేను ఇప్పుడు ఒక థింగ్ని సర్చ్ చేస్తున్నాను అంటే ఆ ప్రొఫైల్ను బేస్ చేసి గూగుల్ చూపిస్తుంది. వన్స్ ఇఫ్ ఇట్ ఇస్ క్లోజ్డ్, మీరు 7:00 మీ బిజినెస్ క్లోజ్ చేస్తున్నారంటే పర్సన్ 9:00, 10:00 చూసి సర్చ్ చేశాడంటే మీకు మీ ప్రొఫైల్ వద్ద క్లోజ్డ్ అని చూపిస్తుంది. అలా చూపించడానికి మీరు ఈ అప్డేట్స్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఓపెన్ అంటే లెట్స్ ఇది సలూన్ కాబట్టి నేను ఒక 7:00 నేను నియరెస్ట్ సలూన్ నో సలూన్ నియర్ మే నేను సర్చ్ చేయగానే ఇప్పుడు 7:00 ఇది ఓపెన్లో ఉంటే ఓపెన్ అని చూపించడం వల్ల నా ప్రొఫైల్ టాప్లో వచ్చి కస్టమర్కి ఓకే ఈ సర్వీస్ అవైలబుల్ ఉంది, నేను అక్కడికే వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. సో మీ బిజినెస్ ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది అనే టైమింగ్స్ ఇక్కడ ఇస్తారు. నెక్స్ట్ స్పెషల్ అవర్స్, మీకు ఒకవేళ స్పెషల్ అవర్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఒక కాన్సెప్ట్ ఉంది, స్పెషల్ అవర్స్ ఏంటంటే 11 to 3 o'clock వరకు స్పెషల్ అవర్స్ అని పెట్టి ఆ టైంలో కొన్ని ఆఫర్స్ను రన్ చేస్తారు. రెస్టారెంట్స్లో అంతా స్పెషల్ అవర్స్ అని పెట్టి ఆ స్పెషల్ అవర్స్లో కొన్ని ఆఫర్స్ను రన్ చేస్తారు. సో మీకు అటువంటి స్పెషల్ అవర్స్ ఏదైనా ఉంటే ఆ స్పెషల్ అవర్స్ని యూనో అప్డేట్ చేస్తారు. దాంతోపాటు నెక్స్ట్ ఒక్కొక్కటి మీకు యాక్సెస్ ఉందా, హ్యాపీ అవర్స్ ఉందా, కిచెన్, టేక్ అవే, లంచ్, ఒకవేళ మీది రెస్టారెంట్ అయితే అవన్నీ యాడ్ చేసి ఆ డీటెయిల్స్ను ఫిల్అప్ చేస్తారు. నెక్స్ట్ మోర్ ఆ బిజినెస్ గురించి, వీల్చైర్ యాక్సెసిబిలిటీ ఉందా మీ బిజినెస్కు, మీ బిజినెస్లో టాయిలెట్స్, జెండర్ న్యూట్రల్ టాయిలెట్స్, ఫ్రీ వైఫై ఇటువంటివి ఏమైనా దొరుకుతుందా, నెక్స్ట్ క్రౌడ్ LGBTQ+ మీది అంటే గ్రే క్రౌడ్ను మీరు ఎంకరేజ్ చేస్తారా లేదా, అయినంత వరకు పాజిటివ్లోనే పెట్టండి ఎందుకంటే గూగుల్ విల్ సీ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ అండ్ కమ్యూనిటీ ఆల్సో జడ్జ్ యూ బేస్డ్ ఆన్ ద ఆన్సర్స్ ఇక్కడ. సో మీరు ఇచ్చేవన్నీ న్యూట్రల్గానే పెట్టండి, మీ ఒపీనియన్ను మీరే పెట్టుకొని ఇక్కడ మాత్రం అన్ని న్యూట్రల్గా పెట్టండి. నెక్స్ట్ పేమెంట్, మీరు ఎటువంటి పేమెంట్స్ను అక్సెప్ట్ చేస్తారు, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, క్యాష్, అవన్నీ ఏదైతే ఉందో అవన్నీ అప్డేట్ చేయండి. ఇక్కడ నాట్ క్యాష్ ఓన్లీ, సో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, గూగుల్ పే అన్నీ అక్సెప్ట్ చేస్తారనే దాని గురించి. దెన్ ప్లానింగ్, ఒకవేళ అపాయింట్మెంట్స్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి, రీసైక్లింగ్ మెథడ్, ఇలా ఏదైతే డీటెయిల్స్ ఉందో ఆ మొత్తం డీటెయిల్స్ను ఈ అబౌట్, కాంటాక్ట్, లొకేషన్, అవర్స్, మోర్ అనే 5 కేటగిరీస్లో అప్డేట్ చేసి మీ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ను మీరు 75% ఆప్టిమైజ్ చేస్తారు. సో దాట్ ఈస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద ఆప్టిమైజేషన్ హ్యాపెన్స్. దీన్ని నేను మోస్ట్లీ మొత్తం ఫినిష్ చేసేసాను అనుకుంటా. సో హౌ డూ యూ ఎన్షోర్ యువర్ బిజినెస్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, హౌ డూ యూ సెలెక్ట్ బిజినెస్ కేటగిరీ, యా హౌ డూ యూ సెలెక్ట్ బిజినెస్ కేటగిరీ అంటే మీ బిజినెస్ ఏ కేటగిరీలో వస్తుందని మోస్ట్ ఆఫ్ టైమ్ మీకు తెలిసి ఉంటుంది. ఎనీథింగ్ దట్ ఈస్ హౌస్ రియల్ ఎస్టేట్, ఎనీథింగ్ దట్ ఈస్ సర్వీసెస్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఏజెన్సీస్, ఎనీథింగ్ సలూన్ ఈస్ సలూన్ హెయిర్ కట్ అని మీకు తెలిసి ఉంటుంది. నెక్స్ట్ ఎనీథింగ్ దట్ ఈస్ ఇంటీరియర్ డిజైన్, దట్స్ అగైన్ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ని పిక్ చేసుకుంటారు. సో దట్ ఈస్ కేటగిరీ. హౌ డూ యూ రైట్ అన్ ఎఫెక్టివ్ బిజినెస్ డిస్క్రిప్షన్, నేను ఆల్రెడీ మీకు చెప్పా. సో యూ విల్ యూస్ ఛాట్ జీపీటీ యూస్ చేసి ఒక ఎఫెక్టివ్ బిజినెస్ డిస్క్రిప్షన్ అనేది క్రియేట్ చేసుకుంటారు. డిస్క్రిప్షన్ మీద కొంచెం టైం తీసుకోండి ఎందుకంటే నేను చెప్పిన విధంగా బిజినెస్ నేమ్ ఉండాలి, మీరు ఏ ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. అప్పుడే మీకు మంచి చూడగానే కస్టమర్కి ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ హౌ డూ యూ యాడ్ అండ్ ఆప్టిమైజ్ బిజినెస్ అవర్, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశా ఎలా మీ అవర్స్ను ఆప్టిమైజ్ చేసుకోవాలి, ఎందుకు ఆప్టిమైజ్ చేసుకోవాలని. హౌ డూ యూ ఇండికేట్ ద టైప్స్ ఆఫ్ పేమెంట్స్, సో అది కూడా ఎలా చేయడం అనేది చెప్పా. నెక్స్ట్ హౌ డూ యూ అప్లోడ్ హై క్వాలిటీ ఇమేజెస్, ఎస్ ఇక్కడ. సో ద నెక్స్ట్ యూనో 50% ఆఫ్ ఆప్టిమైజేషన్ ఇక్కడ వెళ్తుంది. సో ఇప్పుడు ఒక బిజినెస్ను ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి, ఎలా యూనో ఒక పాజిటివ్ ఒపీనియన్ తీసుకురావాలి అంటే ఇన్ఫర్మేషన్తో పాటు మీ ఫొటోస్ అండ్ ఇమేజెస్ కూడా చాలా క్లియర్గా ఉండాలి. సో ఇక్కడ ఆ బిజినెస్ యొక్క కవర్ ఫొటోస్, లోగోస్, ఆ బిజినెస్ లోపల ఎలా ఉంటుంది, ఏ ప్రోడక్ట్స్ ప్రొవైడ్ చేస్తారనే మొత్తం డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ మొత్తం డీటెయిల్స్ను ఫొటోస్ మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేస్తారు. ఇక్కడ ఫొటోస్ మీద క్లిక్ చేస్తారు, క్లిక్ చేసిన తర్వాత వ్యూ ఆల్ ఫొటోస్ ఆర్ యాడ్ ఫొటోస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫొటోస్లో మీ యునో ప్రోడక్ట్స్ను అంటే మీ సర్వీసెస్ను కానీ మీ ప్రోడక్ట్స్ను కానీ మీ ఏరియాను కానీ ఫస్ట్ అవుటర్ ఒక ఫోటోను పెట్టండి. సో బయట నుంచి కస్టమర్ చూడగానే ఆ బిల్డింగ్ను అక్నాలెడ్జ్ చేసే విధంగా. సో బిల్డింగ్ అయిన తర్వాత మీ ఇంటీరియర్ ఎలా ఉంది, మీరు ఏ ఏ ప్రోడక్ట్స్ ఇస్తారు, ఒకవేళ మీది రెస్టారెంట్ అయితే మెను, వాటి ప్రైజెస్ ఏంటి అనే దాని గురించి కూడా సపరేట్గా అప్లోడ్ చేయండి. సో ఈ మొత్తం ఇమేజెస్ను మీరు అప్లోడ్ చేస్తారు. దాట్స్ హౌ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫొటోస్ను ఎలా అప్లోడ్ చేయడం అనేది చూసాం. నెక్స్ట్
రివ్యూస్. చాలామంది చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటంటే కస్టమర్ రివ్యూస్ ఇస్తే రెస్పాండ్ కాకుండా పోవడం. సి పాజిటివ్ రివ్యూ అన్నా కానీ నెగిటివ్ రివ్యూ అన్నా కానీ మీరు ఆ రివ్యూస్కు రెస్పాండ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారంటే ఇక్కడ చాలా రివ్యూస్ వచ్చింది కదా, ఒక్కొక్క రివ్యూస్కును రెస్పాన్స్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, వీఆర్ సో హ్యాపీ టు హియర్ దట్ కిడ్స్ ఆర్ గెటింగ్ హెయిర్ కట్. సో ఒక్కొక్క యూనో కస్టమర్ ఇచ్చిన ఒక్కొక్క రివ్యూస్కి మీరు రెస్పాండ్ చెయ్యాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ప్రొఫైల్ యాక్టివ్గా ఉంటుంది. సో మీ కాంపిటేటర్స్ను అది బీట్ చేస్తూ స్లోగా టాప్కి వస్తుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రివ్యూసే ఇవ్వరు కదా బ్రో, ఓన్లీ నెగిటివ్ ఉంటే మాత్రమే రివ్యూస్ ఇస్తారు. అలాంటప్పుడు మాకు పాజిటివ్ రివ్యూస్ను మేము ఎలా తీసుకోవడం అంటే, వన్స్ కస్టమర్ మీ బిజినెస్కు వచ్చిన తర్వాత మీరు ఒక క్యూఆర్ కోడ్లా క్రియేట్ చేసి, ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు మా గూగుల్ బిజినెస్కి రివ్యూ ఇచ్చారు అంటే, ఆ రివ్యూ ఇచ్చారు అంటే మీకు ఒక 5% డిస్కౌంట్ ఇస్తాం అని రివ్యూస్ తీసుకోవాలి. మీరే రివ్యూస్ తీసుకోవాలి. నో కస్టమర్ విల్ కమ్ అవుట్ అండ్ గివ్ యూ ద రివ్యూస్. సో ఇలా రివ్యూస్ తీసుకున్న తర్వాత ఆ రివ్యూస్ను కాపీ చేసి చాట్ జీపీటీలో వేసి, యు ఆర్ ఎ బిజినెస్ ఓనర్ హూ ఇస్ రెస్పాండింగ్ టు ఆల్ దిస్ గూగుల్ రివ్యూస్, సో రెస్పాండ్ టు దిస్ రివ్యూస్ అని కాపీ పేస్ట్ చేశారంటే అది ఒక రిటర్న్ రివ్యూ రాసిస్తుంది. దాన్ని మీరు కాపీ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈ రివ్యూ ఉందనుకోండి, ఫ్యాంటాస్టిక్ థెరపీ డన్ బై బ్లా బ్లా బ్లా. సో నేను ఇప్పుడు యు ఆర్ ఎ బిజినెస్ ఓనర్ హూ ఇస్ రెస్పాండింగ్ టు గూగుల్ రివ్యూస్ నంబర్ 1. ఇప్పుడు నేను ఇది ఇచ్చానంటే సో ఇది ఆటోమేటిక్గా ఒక రివ్యూ రాయిస్తుంది. సో దాన్ని నేను కాపీ చేసి అక్కడ పేస్ట్ చేశానంటే ఆ కస్టమర్కి రివ్యూ వెళ్ళిపోతుంది. ఎవ్రీడే దీన్ని ఓపెన్ చేసి రివ్యూస్ యూనో కస్టమర్ నెగిటివ్ ఇచ్చినా రెస్పాండ్ కండి, పాజిటివ్ ఇచ్చినా రెస్పాండ్ కండి. మేజర్గా రెండు రెస్పాండ్ అవ్వడం వల్ల మీ బ్రాండ్ ట్రస్ట్ అనేది గెయిన్ అవుతుంది. మెయిన్గా నెగిటివ్స్కి మీ రివ్యూ ఇవ్వడం వల్ల మీ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అని అదర్ కస్టమర్స్కి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లొకేషన్కి వెళ్తున్నాను అంటే ఆబ్వియస్గా నేను గూగుల్ ప్రొఫైల్ చెక్ చేస్తాను, అందులో రివ్యూస్ కూడా చెక్ చేస్తాను. అలా రివ్యూస్ చెక్ చేసినప్పుడు నెగిటివ్ రివ్యూ చూశాను అంటే నాకు కస్టమర్ పాయింట్ ఆఫ్ ద సైడ్ మాత్రమే తెలుసు, అంటే ఆ నెగిటివ్ రివ్యూ ఇచ్చిన పర్సన్ యొక్క స్టోరీ మాత్రమే తెలుసు. వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు అలా ఇచ్చారు. అదే మీరు మీ సైడ్ నుంచి వీఆర్ రియల్లీ సారీ దట్ యు డిడ్ంట్ లైక్ ఆర్ సర్వీస్ ఆర్ సో అండ్ సో, వీఆర్ హ్యాపీ టు గివ్ యూ ద యునో హాఫ్ రీఫండ్ ఆర్ కమ్ బ్యాక్ అగైన్ అండ్ టేక్ ద సర్వీస్ ఆర్ ఇది మీ సైడ్ స్టేట్ నుంచి ప్రాబ్లం అని మీరు మీ మిమ్మల్ని డిఫైన్ చేసుకోవడం వల్ల అది మీ మిస్టేక్ కాదు అని అదర్ సర్వీసెస్ అదర్ కస్టమర్స్ ఎవరైతే మీ సర్వీసెస్ను తీసుకోవడానికి వస్తారో వాళ్ళకు ఒక క్లారిటీ అనేది తెలుస్తుంది. సో అందుకే పాజిటివ్ అన్నా కానీ నెగిటివ్ అన్నా కానీ రివ్యూస్కు రెస్పాండ్ కండి. సో నెక్స్ట్ వన్ రివ్యూస్ డన్. సో వాట్ స్ట్రాటజీస్ కెన్ యూ యూస్ టు ఎంకరేజ్ కస్టమర్ టు లీవ్ పాజిటివ్ రివ్యూస్? సో నేను చెప్పిన విధంగా యు గో హియర్, ఇక్కడ అడ్వర్టైజ్ కాదు గూగుల్ యాడ్స్ పోతుంది అడ్వర్టైజ్ చేస్తే, ఆస్క్ ఫర్ రివ్యూస్, ఆస్క్ ఫర్ రివ్యూస్ అని క్లిక్ చేయగానే మీకు ఒక లింక్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఆ లింక్ను కాపీ చేసుకుని గూగుల్కి వెళ్ళి లింక్ టు స్కానర్ అని క్రియేట్ చేస్తే మీకు క్యూఆర్ కోడ్ స్కానర్ జనరేట్ అవుతుంది. ఇలా క్యూఆర్ కోడ్ స్కానర్లో ఆ లింక్ను పేస్ట్ చేసి మీకు ఏ స్టైల్ కావాలనో ఆ స్టైల్ను పిక్ చేసుకొని, బ్యాక్గ్రౌండ్ ఏది కావాలనో అది పిక్ చేసుకొని జనరేట్ కొట్టారంటే మీకు ఆటోమేటిక్గా మీకు ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ను డౌన్లోడ్ చేసుకొని క్యాన్వా యూజ్ చేసి ఒక చిన్న కార్డ్ లాగా క్రియేట్ చేసి ప్రింట్అవుట్ చేసుకోండి, లేదంటే ప్రింట్అవుట్ తీసుకోండి. అలా ప్రింట్అవుట్ తీసుకున్న దాన్ని మీ బిజినెస్ లొకేషన్లో స్టిక్ చేయండి. సో స్టిక్ చేయడం అంత యూనో ఎలిగెంట్గా కనబడదు బ్రో అంటే ఒక చిన్న కార్డ్ లాగా చేపించుకొని ఆ కార్డ్ కస్టమర్కి ఇవ్వండి. ఇప్పుడు మీరు మా ముందే దీన్ని స్కాన్ చేసి మాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చారంటే మీకు 5% డిస్కౌంట్ ఇస్తామని చెప్పండి. ఎందుకంటే ఒక 100-200 రివ్యూస్ వచ్చాయంటే ఆటోమేటిక్గా మీరు టాప్కి వచ్చేస్తారు. 4.8-4.9 ఉందంటే కాంపిటీటర్స్ మిమ్మల్ని బీట్ చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు కస్టమర్ వద్ద నుంచి పాజిటివ్ రివ్యూస్ను ఈజీగా తీసుకోవచ్చు. డన్. నెక్స్ట్, వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ టు రెస్పాండ్ పాజిటివ్ రివ్యూస్? నేను చెప్పాను కదా, వాళ్ళు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చినా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చినా చాట్ జీపీటీకి పేస్ట్ చేయండి, అదే ఆటోమేటిక్గా మంచి రివ్యూ రాస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ద టైమ్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. వీఆర్ థ్రిల్ టు హియర్ దట్ యూ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ థెరపీ సెషన్ విత్ భగవాన్ బ్లా బ్లా బ్లా. సో అది ఆ రివ్యూకు రెస్పాండ్ అవుతుంది స్పెసిఫిక్గా. సో మీరు దాన్ని అలాగే కాపీ చేసి ఇక్కడ డైరెక్ట్గా ఆ రివ్యూ కింద దాన్ని క్లిక్ చేసి రిప్లై కొట్టి మీ సైడ్ నుంచి, మీరే బిజినెస్ ఓనర్గా ఉండడం వల్ల మీ సైడ్ నుంచి మీరు దాన్ని పేస్ట్ చేశారంటే
మీరు రిప్లై ఇచ్చినట్లు అయిపోతుంది. సో నెగిటివ్ రివ్యూకి పాజిటివ్ రివ్యూస్కి కంపల్సరీ రెస్పాండ్ కండి. ద మోర్ యూ రెస్పాండ్ ద మోర్ ద ప్రొఫైల్ గోస్ అప్. అండ్ దాంతోపాటు వేరే కస్టమర్ ఆ ప్రొఫైల్ని చూసినప్పుడు వాళ్ళకి ఒక పాజిటివ్ ఇమేజ్, ఓకే దిస్ ఎ గుడ్ బ్రాండ్ అనే ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది బిల్డ్ అవుతుంది. సో దట్ ఈస్ నెక్స్ట్ థింగ్. ఇప్పుడు క్రియేట్ ఎంగేజింగ్ గూగుల్ పోస్ట్. ఇది చాలామంది చేయరు. సి చాలామంది చెప్పని ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా అంటున్నారు, కానీ సోషల్ మీడియాతో పాటు మీరు గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్లో కూడా మీ పోస్ట్స్ను క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ప్రోడక్ట్స్ను లిస్ట్ చేయొచ్చు, మీ పోస్ట్ను మీరు కూడా మీ ఇక్కడ లిస్ట్ చేయొచ్చు. ఇక్కడ చూసారా, డీప్ బ్రెత్ సలూన్ అందు కదా, వాళ్ళ కింద అప్డేటర్స్ను కోర్స్గా పోస్ట్ చేయొచ్చు. లెట్స్ సే మీకు ఒక బిజినెస్ ఉంది, మీ బిజినెస్కి ఒక ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్ ఉంది, అందులో మీరు కంటెంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు కదా, సేమ్ కంటెంట్ను ఇందులో కూడా పోస్ట్ చేయండి. ఎందుకంటే అప్పుడు యాక్టివ్గా ఉండడం వల్ల మీకు ఆటోమేటిక్గా మీ బిజినెస్ ప్రొఫైల్ టాప్లో వెళ్తుంది, ఒక సింక్ అనేది ఉంటుంది. కస్టమర్ ఆ ప్రొఫైల్ని చూడగానే వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా క్రియేట్ చేయాలంటే, సేమ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఎలా మీరు కంటెంట్ క్రియేట్ చేస్తారో, ఎలా పోస్ట్ క్రియేట్ చేస్తారో అదేవిధంగా క్రియేట్ చేయాలి. దాన్ని తెలియన వాళ్లకు వన్స్ అగైన్ క్యాన్వా ఇస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. గో టు క్యాన్వా. దీని గురించి నేను ఒక సపరేట్ వీడియోనే చేయాలి. ఒక సపరేట్ వీడియో కావాలంటే కింద సపరేట్ వీడియో కావాలని కమెంట్ చేయండి, దాన్ని మీకు కావాలంటే లైక్ చేయండి. చాలామంది రెస్పాండ్ అయ్యారంటే దానికి ఒక సపరేట్ వీడియో చేస్తా. సో ఇందులో ChatGPTకి వెళ్ళి గివ్ మీ 30 డిఫరెంట్ ఐడియాస్ టు పోస్ట్ కంటెంట్ ఆన్ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అని కొట్టారంటే ఆటోమేటిక్గా ఒక 30 ఐడియాలు ఇస్తుంది. దాన్ని తీసుకెళ్ళి క్యాన్వాలో డైరెక్ట్గా సోషల్ మీడియా క్లిక్ చేసి, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని క్లిక్ చేసి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్కు వెళ్ళి మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ బేస్ చేసి ఇక్కడ సర్చ్ చేశారంటే రెస్టారెంట్ అని సెర్చ్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా ఎలిమెంట్స్, డిజైన్స్, మీకు ఇక్కడ డిజైన్స్ వస్తుంది. వాటిని సెర్చ్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది. దాన్ని పిక్ చేసుకొని మీ బిజినెస్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎడిట్ చేసి, దాని లొకేషన్, ఫోన్ నంబర్స్ అన్ని చేంజ్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ యాడ్ పోస్ట్గా పోస్ట్ చేస్తారు. ఇలా క్లిక్ చేయగానే మీకు అది పోస్ట్ అండ్ డిస్క్రిప్షన్ వస్తుంది. డిస్క్రిప్షన్లో కూడా ChatGPT యూజ్ చేసి రాయండి. డిస్క్రిప్షన్ రాయడం వల్ల కూడా మీకు ఆ కీవర్డ్స్కి ఆప్టిమైజ్ అవుతుంది. గెట్ ఎ బెస్ట్ బర్గర్స్ నౌ ఇన్ బెంగళూరు, జేపీ నగర్ అని మీరు అక్కడ పోస్ట్ చేసి హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల లోకల్ సర్చ్ ఇంజిన్ కూడా ఆప్టిమైజ్ అవుతుంది. ఆ కీవర్డ్స్కి మీరు స్లోగా మీ ప్రొఫైల్ టాప్లో రావడం స్టార్ట్ అవుతుంది. సో దాట్ ఈస్ వన్ మోర్ అప్డేట్ ఆర్ యూస్ ఆఫ్ పోస్టింగ్ ఇన్ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్. సో దట్ ఈస్ హౌ యూ యూస్ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అండ్ క్రియేట్ ఎంగేజింగ్. ఇప్పుడు ఇందులో కూడా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటుంది, మీరు వాళ్ళు ఎలా రెస్పాండ్ కావాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్, సైన్అప్ కావాలా, బై చేయాలా, బుక్ చేయాలా, నన్నా అనేది. సో మీకు ఎటువంటి ఎంగేజ్మెంట్ కావాలి, ఒకవేళ మీరు ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ను లాంచ్ చేస్తున్నారు, లేక ఒక కొత్త సర్వీస్ను లాంచ్ చేస్తున్నారంటే బై నౌ లేదా సైన్అప్ అలాంటి బటన్స్ను ప్రెస్ చేసి మీరు దాన్ని ఒక లీడ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. దాట్ ఈస్ నెక్స్ట్ థింగ్. సో బెస్ట్ వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ పోస్టింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ టైమింగ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను డైలీ పోస్ట్ చేయండి అని చెప్తా, బట్ కన్సిస్టెన్సీ అనేది రాదు. సో అందుకే మీరు ఒక ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కంటెంట్ మేనేజ్ చేస్తుంటే సేమ్ కంటెంట్ను ఇక్కడ పోస్ట్ చేయండి, లేదా ఏదైనా ఆఫర్స్, సర్వీసెస్ వాటిని రన్ చేస్తున్నారంటే అప్పుడు వాటిని పోస్ట్ చేయండి. బట్ సమ్ కీవర్డ్స్కి ఒక్కొక్క కీవర్డ్ తీసుకొని వాటికి పోస్ట్లా క్రియేట్ చేసి పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో దాట్ ఈస్ ద బెస్ట్ టైమింగ్. నెక్స్ట్, హౌ కెన్ యూ యూజ్ గూగుల్ పోస్ట్ ప్రమోట్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. వన్ సెకండ్, నేను చెప్పా మీకు ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఉంటే దాన్ని ఇక్కడ వెళ్ళి, ఇక్కడ ఉంది కదా యాడ్ ప్రోడక్ట్, సో యాడ్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ నేమ్ ఏంటి, దాని కేటగిరీ ఏంటి, మీరు ఎంత ప్రైస్కి సెల్ చేస్తున్నారు, ఎంఆర్పి ఏంటి, దాని డిస్క్రిప్షన్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఏంటి, అండ్ ఒకవేళ మీకు ఆ ప్రోడక్ట్ వెబ్సైట్లో ఉంటే ఆ లింక్ ఇచ్చి, వాళ్ళు మొత్తం ఇంకా డీటెయిల్ తెలుసుకోవడానికి ఆ లింక్ ఇచ్చి, మార్క్ స్పెషల్ ఇస్తే అది టాప్లోనే ఉంటుంది. సో అలా ఇచ్చి దాన్ని ఫొటోస్ పెట్టి పబ్లిష్ చేశారంటే మీకు ఇక్కడ మీ ప్రొఫైల్ కింద మీరు ఏ ఏ ప్రోడక్ట్స్ అయితే సెల్ చేస్తున్నారు, వాటి ప్రైజెస్ ఏంటి అనే ఒక అప్డేట్ అనేది అది చూపిస్తుంది. సో ఇలా మీరు గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్లోనే మీ ప్రోడక్ట్స్ను లిస్ట్ చేసి సెల్ చేయవచ్చు. గూగుల్ పోస్ట్ విత్ యువర్ బ్రాడర్ మార్కెటింగ్ స్ట్రాటజీ నేను చెప్పాను కదా. సో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉంటే దాన్ని మీరు ఆటోమేటిక్గా కనెక్ట్ చేయడం వల్ల మీకు మొత్తం ఆప్టిమైజ్ అవుతుంది. పర్ఫార్మెన్స్, హౌ డూ యూ అనలైజ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ గూగుల్ పోస్ట్ ఆర్ యువర్ హోల్ బిజినెస్, ఎలా మొత్తం దాన్ని మీరు అనలైజ్ చేస్తారు
అనే దాని గురించి నెక్స్ట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు వచ్చి పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేశారంటే మీకు మొత్తం అప్డేట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ నుంచి మే వరకు ఎంతమంది ఈ బిజినెస్తో ఇంటరాక్ట్ అయ్యారు, దాదాపు 2800 పీపుల్ ఈ బిజినెస్తో ఇంటరాక్ట్ అయ్యారు. అంటే క్లిక్ చేయడం కానీ, కాల్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, ఇలాంటి మొత్తం డీటెయిల్స్ చూశారు 2000 పీపుల్ ఇన్ జస్ట్ డిసెంబర్ 2000 నుంచి. అంటే దాదాపు 6 మంత్స్లో 1, 2, 3, 4, 5 మంత్స్లో 2000 పీపుల్ ఇంటరాక్ట్ అయ్యారు. సో మీరు ఇలా ఆప్టిమైజ్ చేయడం వల్ల మీ బిజినెస్కు మీరు ఎంత బిజినెస్ తీసుకురావచ్చు అనే దాని గురించి జస్ట్ థింక్ చేసి చూడండి. నెక్స్ట్, ఎంతమందికి ఈ ప్రొఫైల్ చూపించింది, దాదాపు 18,000 పీపుల్ ఈ ప్రొఫైల్ను చూశారు. అందులో 6,000 పీపుల్ సర్చ్ షో బిజినెస్ ప్రొఫైల్ ఇన్ ద సర్చ్ రిజల్ట్, వాళ్ళకి సర్చ్ రిజల్ట్లో చూపించింది. అలా ఎటువంటి యూనో ఎందులో ఏ డివైస్లో చూసారంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మొబైల్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ సర్చ్ డెస్క్టాప్. సో మొత్తం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గూగుల్ సర్చ్ మొబైల్లోనే చూశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏ కీవర్డ్స్కి ఇది టాప్ పర్ఫామ్ చేసిందంటే స్పాన్ ఇయర్ మైన కీవర్డ్స్కి చాలా సార్లు చూపించింది. అండ్ డీప్ రత్ సల్లూన్, డీప్ రత్, సో ఆ మెయిన్ కీవర్డ్స్కే చాలా సార్లు చూపించింది. సో ఇప్పుడు నేను డీప్ రత్ అనే బ్రాండ్ నేమ్ ఎవరు ఎక్కడ సర్చ్ చేసినా టాప్లో వస్తుంది, బట్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు స్పాకు సర్చ్ చేస్తున్నారని నాకు ఈ కీవర్డ్ యూస్ చేసి తెలిసింది. సో ఇప్పుడు నేను స్పా రిలేటెడ్ పోస్టులు క్రియేట్ చేయడం కానీ, స్పా రిలేటెడ్ ఆఫర్స్ రిలీజ్ చేయడం కానీ, ఇలా నా బిజినెస్ను నేను అప్డేట్ చేయడం, ఆప్టిమైజ్ చేయడం అనేది చేస్తాను. సో ఇప్పుడు కస్టమర్కి ఏం కావాలనే నాకు తెలుస్తుంది. అండ్ ఇంకా మోర్ నేను తెలుసుకోవాలనుకుంటే మొత్తం డీటెయిల్స్ని క్రియేట్ చేసి ఆ ఏ కీవర్డ్స్కి నేను టాప్లో వచ్చా అని చెక్ చేసుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసి కూడా నేను ఆ కీవర్డ్స్ బేస్ చేసి కంటెంట్, పోస్ట్, సర్వీసెస్ క్రియేట్ చేస్తాను. సో ఇలా మీ పర్ఫార్మెన్స్ ఇన్సైట్స్ను యూజ్ చేసి మీరు మీ బిజినెస్ను ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. డేటా డ్రైవెన్ డిసిషన్ సేమ్ థింగ్, మీకు ఎవరు ఎలా సర్చ్ చేస్తున్నారు, ఏం సర్చ్ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత మీరు ఏ ఆఫర్లు ఇస్తారనేది ఇట్స్ అప్ టు యూ. హౌ డు యూ యాడ్ రిలెవెంట్ అట్రిబ్యూట్స్ అండ్ హైలైట్స్ టు యువర్ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్, నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ అప్డేట్స్ని ఇస్తూ ఉండండి, ఏదైనా ఒక కొత్త ఆఫర్ వచ్చిందంటే కొత్త ఆఫర్ అప్డేట్స్ ఇవ్వండి, అప్డేట్ ఇవ్వండి. సో ఏది జరిగినా ఫస్ట్ గూగుల్లో అప్డేట్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లో కాదు, మీ బిజినెస్ గూగుల్ ప్రొఫైల్లో అప్డేట్ చేయండి. ఎందుకంటే పీపుల్ ఆర్ యాక్చువల్లీ సర్చింగ్ హియర్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండర్స్టాండ్ చేసుకునే ఒక కాన్సెప్ట్ ఏంటంటే గూగుల్లో ఎవరైతే సర్చ్ చేసి మీ బిజినెస్కి వస్తారో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్ హాట్ లీడ్స్ అంటారు. అంటే వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ బిజినెస్కి వచ్చి మీ వద్ద పర్చేస్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకు ఆ అవసరం ఉంది. సో అందుకే వాళ్ళు సర్చ్ చేస్తున్నారు. అదే మీరు యూనో ఫేస్బుక్ అలా చూసారంటే అక్కడ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే కాకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మనం యాడ్స్ను చూపిస్తాం. సో అందుకే వాళ్ళతో కంపేర్ చేస్తే గూగుల్ లోకల్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, గూగుల్ యాడ్స్, గూగుల్ బ్లాగ్, గూగుల్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇవన్నీ ఎగ్జాక్ట్ హాట్ లీడ్స్ను మీకు తీసుకొచ్చిస్తుంది అనేది మార్కెటింగ్లో ఒక ఒపీనియన్. సో ఇప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండండి, బుకింగ్స్ను యూనో ఆప్టిమైజ్ చేయండి, మీ ప్రోడక్ట్స్ను అప్డేట్ చేయండి, సర్వీసెస్ మీరు ఏ సర్వీసెస్ ఇస్తారు అనేది ఇక్కడ లిస్ట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ చూసారా ఎన్ని సర్వీసెస్ను మేము లిస్ట్ చేసామని. సో మీరు కూడా ప్రైమరీ ఏది అండ్ మీరు ఎటువంటి సర్వీసెస్ను ఇస్తారు అనే దాని గురించి కంపల్సరీ ఇక్కడ ఒక ఫుల్ లిస్ట్ అనేది మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మాకు సర్వీసెస్ ఏమేమి ఇస్తామని మాకు తెలియదు కదా బ్రో, అంటే రెస్టారెంట్ అంటే ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు ఒపీనియన్ ఉంటుంది. రెస్టారెంట్ కాకుండా రియల్ ఎస్టేట్ అంటే వన్స్ అగైన్ చాట్ జీపీటీకి వెళ్ళి వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఏ దిస్ బిజినెస్ ప్రొవైడ్స్, అంటే వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఏ రియల్ ఎస్టేట్ ప్రొవైడ్స్, వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఏ ఇంటీరియర్ హోమ్ ఇంటీరియర్ డిజైన్ ప్రొవైడ్స్ అని అడగండి. అదొక లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ ఇస్తుంది, దాన్ని కాపీ చేసుకోవచ్చు ఇక్కడ సర్వీసెస్ పేజ్లో పేస్ట్ చేయండి. ఈ సర్వీసెస్ ఒక్కొక్క కీవర్డు మీకు ఒక్కొక్క సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో ఒక మేజర్ థింగ్. సో దట్ ఈస్ విత్ అట్రిబ్యూట్స్ బిల్డింగ్ లోకల్ సైటేషన్స్ అండ్ బ్యాక్లింక్స్. ఈ లోకల్ సైటేషన్ అండ్ బ్యాక్లింక్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్క్ అవుతుంది. సో అదేంటి లేదు, ఇక్కడ ఆస్ ఫర్ రివ్యూస్ అని అడిగాం కదా, సో ఆ కాపీ తీసుకెళ్ళి నేను క్యూఆర్ కోడ్ క్రియేట్ చేయమను కదా. ఇక్కడైతే కొంతమందికి పే చేస్తాం మనం గూగుల్లో, ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా బ్లాగ్ పోస్ట్ రాసే వాళ్ళకు, వాళ్ళకి పే చేసి ఈ లింక్ని అక్కడ ఇచ్చి మా ప్రొఫైల్కు వాళ్ళు వచ్చేలా బ్యాక్ లింక్ ఇవ్వండి అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ద బెస్ట్ టాప్ 10 సలూన్స్ ఇన్ బెంగళూరు అనే ఏదైనా ఒక బ్లాగ్ పోస్ట్ రాస్తున్న ఒక బ్లాగ్ను అప్రోచ్ అయ్యి మా సలూన్ను మీరు అందులో మెన్షన్ చేయండి, మా సలూన్ గురించి రాయండి అని చెప్పి మనం సర్టైన్ అమౌంట్ అనేది పే చేస్తాం. అలా పే చేసినప్పుడు వాళ్ళు మన లింక్ను కాపీ చేసి అక్కడ పెడతారు, సో దట్
అలా పెట్టడం వల్ల కస్టమర్ వస్తాడో లేదో అనేది సెకండరీ, బట్ ఒక యునో వెల్ ఆర్గనైజ్డ్ వెబ్సైట్ మీ గురించి రాస్తుంది అంటే గూగుల్కి అది ఒక అథారిటీ సైన్, అంటే ఈ బిజినెస్ ఒక వ్యాలిడ్ బిజినెస్, సో కస్టమర్స్కి దీన్ని మనం ప్రమోట్ చేయొచ్చు అని గూగుల్ అల్గారిథం అండర్స్టాండ్ చేసుకుంటుంది. అందుకే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో బ్యాక్ లింక్స్ను క్రియేట్ చేస్తాం. సో అలా బ్యాక్ లింక్స్ను క్రియేట్ చేయడం లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళని యూజ్ చేసి మీ బిజినెస్ను ప్రమోట్ చేయడం, బూస్ట్ చేయడం, సో దాట్ ఈస్ సెకండరీ. వాట్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ బిజినెసెస్ మేక్ విత్ ద జిఎంబి ప్రొఫైల్ అండ్ హౌ కెన్ యూ అవాయిడ్ దెమ్? సీ, మోస్ట్ ఆఫ్ ద కామన్ మిస్టేక్స్ ఏంటంటే, నంబర్ వన్, మొబైల్ ఫోన్ నంబర్ పెట్టరు. మ్యాక్సిమం అయినంత వరకు ఫోన్ నంబర్ సపరేట్ బిజినెస్ ఫోన్ నంబర్ పెట్టి బిజినెస్ ఫోన్ నంబర్ పెట్టండి. ఎందుకంటే మోస్ట్లీ మీది సర్వీస్ బేస్డ్ అంటే మ్యాక్సిమం పెట్టండి, ఎందుకంటే మీరు ఎలా ఆ కాల్ను రెస్పాండ్ చేస్తారు అనే దాన్ని బేస్ చేసి మీరు మీకు బిజినెస్ రావడం అండ్ రెఫరల్స్ రావడం అనేది చాలా వరకు డిపెండ్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్లీజ్ కీప్ అ ఫోన్ నంబర్. చాలామంది ఫోన్ నంబర్ పెట్టరు, సో ఫోన్ నంబర్ పెట్టండి, దట్ ఈస్ నంబర్ వన్. నంబర్ టూ, రివ్యూస్కు రెస్పాండ్ కండి. నెగిటివ్ అయినా కానీ పాజిటివ్ అయినా కానీ మనమేం కూకొని రెస్పాండ్ చేయాల్సిన పనులే కదా. కాపీ పేస్ట్ చేసి గూగుల్, ఐ మీన్ చాట్ జీపీటీకి ఇవ్వండి, చాట్ జీపీటీనే దానికి ఒక రెస్పాన్స్ రాయిస్తుంది, దాన్ని అలాగే కాపీ పేస్ట్ చేస్తూ రావండి. ఇలా రివ్యూస్కు రెస్పాండ్ అవుతూ ఉండడం వల్ల నంబర్ వన్, బ్రాండ్ యొక్క యూనో బ్రాండ్ ఇమేజ్ అనేది కూడా బిల్డ్ అవుతుంది, అండ్ నంబర్ టూ, మీ ప్రొఫైల్ యాక్టివ్గా ఉండడం వల్ల సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కూడా అయ్యి ఆ కీవర్డ్స్కి మీరు టాప్లో ర్యాంక్ అవ్వడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవి చాలామంది చేసే మిస్టేక్స్ అండ్ దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవడం ఎలా అనేది చెప్పాను. సో ఎఫెక్టివ్నెస్, వన్స్ అగైన్, నేను చెప్పిన అన్ని ప్రాసెస్ను ప్రాపర్గా చేయండి. ఏవైతే ఇక్కడ ఉన్నాయో ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఎడిట్ చేస్తూ రండి. ఎడిట్ ప్రొఫైల్కి వెళ్ళి మీ ప్రొఫైల్ డీటెయిల్స్ కంప్లీట్గా క్లీన్గా ఇవ్వండి. రివ్యూస్కి వెళ్ళి ఇప్పటివరకు ఇచ్చిన రివ్యూస్ మ్యాక్సిమం వాటికి రెస్పాండ్ కండి. మెసేజెస్లో మన మోస్ట్ ఆఫ్ ద టైం మెసేజెస్ యాక్టివ్గా ఉండదు, కొంతమంది మాత్రమే మెసేజెస్లో యాక్టివ్గా ఉంటారు. మీరు కూడా మెసేజెస్లో యాక్టివ్గా ఉండాలంటే మెసేజెస్ని యాక్టివ్ చేసుకోండి. అండ్ అదర్ సైడ్ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ను మీరు ఫోన్లో కూడా యాక్సెస్ చేయొచ్చు. సో డైరెక్ట్గా ఫోన్లో మీరు అకౌంట్ను సైన్ ఇన్ చేసుకున్నారంటే ద మూమెంట్ కస్టమర్ మీకు మెసేజ్ చేశారంటే మెసేజ్ మీకు వస్తుంది, సో మీరు దానికి రెస్పాండ్ కావచ్చు. సో ఫొటోస్, ఎస్, ఫొటోస్ మ్యాక్సిమం హై క్వాలిటీ ఫొటోస్ పెట్టండి. ఇలా హై క్వాలిటీ ఫొటోస్ వల్లే మీ ప్రొఫైల్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో బయట ఒక కవర్ ఫోటో, బయట బిల్డింగ్ కవర్ ఫోటో, లోపల మీ ప్రోడక్ట్ సర్వీసెస్, ఇంటీరియర్ ఎలా ఉంది, ఎటువంటి ప్రోడక్ట్స్ ఇస్తారు అనే ఒక మొత్తం ఇన్ డీటెయిల్ ఫొటోస్ అప్లోడ్ చేయండి. అయినంత వరకు హై క్వాలిటీ ఫొటోస్ను అప్లోడ్ చేయండి. సో పర్ఫార్మెన్స్ తెలుసుకుంటారు. ఈ అరేంజ్మెంట్ చూసే మీరు ఫ్లో అనేది ఉంటుంది. అరేంజ్మెంట్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే చాలు. పర్ఫార్మెన్స్ తెలుసుకుంటారు, ఏ ఏ కీవర్డ్స్కి మీరు టాప్లో ర్యాంక్ చేస్తున్నారని దాన్ని బేస్ చేసి అడ్వర్టైజ్ చేయడం కానీ, ఆ ప్రోడక్ట్స్ను యాడ్ చేయడం కానీ, ఆ సర్వీసెస్ను యాడ్ చేయడం కానీ, లేదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఈ సర్వీసెస్ ఉన్నాయా లేదా అనే అన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ను మీరు చూడండి. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను మీరు ఫుల్గా అప్డేట్ చేయడం కానీ, మీరు ఆన్సర్ చేయడం కానీ ఇలా చేస్తూ వస్తారు. సో అందువల్ల కూడా మీకు గూగుల్ మీ బిజినెస్ ప్రొఫైల్ అనేది మీకు ఆప్టిమైజ్ అవుతుంది. నెక్స్ట్, అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉండాలి. ఇలా యాడ్ అప్డేట్ మీద క్లిక్ చేసి మీకు యాడ్ అప్డేట్లో మీరు ఏదర్ పోస్ట్ చేయడం కానీ, లేక మీకంటూ ఏదైనా ఒక ఆఫర్ రన్ అవుతుంటే ఆఫర్స్ను ఒక సర్టెన్ మంత్ నుంచి మంత్ వరకు ఆఫర్స్ను రన్ చేయడం కానీ, అలా చేయడం వల్ల కస్టమర్ మీ ప్రొఫైల్కు రాగానే వాళ్ళకి ఒక ఆఫర్ రన్ అవుతుంది అంటే వాళ్ళకి తెలుస్తుంది ఏ ఆఫర్ రన్ అవుతా ఉంది, ఇప్పుడు ఏం వెళ్తా ఉంది అనే ఒక అప్డేట్ వాళ్ళకి వెళ్తుంది. సో ఇలా స్టెప్ బై స్టెప్ వీటన్నింటినీ కంప్లీట్గా చేసుకోవచ్చారంటే మీకు ఈజీగా మీ ప్రొఫైల్ను మీరు ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. సో మీకు దాంతోపాటు కింద కూడా మీకు అదర్ ప్రొఫైల్ థింగ్స్ను మీరు ఏదైతే మిస్ చేశారో దాన్ని మీకు గూగుల్ క్లీన్గా చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు ఆబ్వియస్గా మీ ప్రొఫైల్ను ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. సో ఐ గెస్ దాట్స్ ఇట్. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ నేను ఏదైతే మాట్లాడానో దాన్ని బిజినెస్ ప్రొఫైల్, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచినే మాట్లాడా, అంటే ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలని. ఇప్పుడు సెకండ్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, లెట్స్ సే ఇదే సర్వీస్ను మీరు అమౌంట్కు ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నారు. లెట్స్ సే నేను ఒక క్లయింట్కు ఈ బిజినెస్ను అప్గ్రేడ్ చేయాలి అనుకుంటున్నానంటే ఎలా అప్రోచ్ అవుతాం? నెంబర్ వన్, నేను ఆల్రెడీ చెప్పిన విధంగా మీకు బయట యోగ్ లీడ్స్ వంటి చాలా ఏ B2B అనే యూనో చాలా లీడ్ జనరేషన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, కొంతమంది నాకు ఇది వర్క్ అవ్వట్లేదు అని చెప్పారు. సో ఆల్టర్నేటివ్స్ అని సెర్చ్ చేయండి, మీకు మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ వస్తాయి. సో వాటిని B2B లీడ్ జనరేషన్, స్క్రాప్, యూనో గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ స్క్రాపర్స్, గూగుల్ లోకల్ బిజినెస్ స్క్రాపర్, అలా మీరు సెర్చ్ చేయగానే మీకు ఈజీగా ఆ బిజినెస్ యొక్క డీటెయిల్స్ను స్క్రాప్ చేసి ఇచ్చే టూల్స్ ఇవి.
సో వీటిని మీరు పిక్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్స్ను స్క్రాప్ చేసుకోవచ్చు. స్క్రాప్ చేసి ఒక స్క్రిప్ట్ రాసుకుంటారు, హలో సార్ హాయ్ మా పేరు ఇది, మేము ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం, మీకు మీ బిజినెస్లో రిజల్ట్ ఉంటే మాత్రమే మేము చార్జ్ చేస్తాం, మీకు ఆల్రెడీ బిజినెస్ ఉంటే సెటప్ చేయిస్తాం. ఇప్పుడు మీకు బెస్ట్ బర్గర్ అని సర్చ్ చేయగానే మీ ప్రోడక్ట్ మీ లొకేషన్ అనేది 5th లోనో 10th లోనో వస్తూ ఉంది, మేము దాన్ని 1 మంత్లో 3rd or 5th కి తీసుకొచ్చి పెడతాం. అలా మీరు యూనో తీసుకొచ్చి పెట్టిన తర్వాత మీరు మాకు 1000 రూపీస్ పే చేస్తే చాలు. 1000 మాత్రమే కాదు, ఇన్ కేస్ వాళ్ళకి రిజల్ట్ బాగా వచ్చిందంటే మీరు 5000 రూపీస్ కూడా చార్జ్ చేయవచ్చు. బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద టికెట్ ప్రైస్. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్తో మీరు డీల్ చేస్తున్నారంటే, ఒక మంచి లీడ్స్ అనేది జనరేట్ చేస్తున్నారంటే, దే విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు ప్రొవైడ్ యూ మోర్ మనీ కదా. బట్ ఒక లోకల్ బిజినెస్, స్మాల్ బిజినెస్ అంటే మీరు ఒక 500 to 1000 రూపీస్ వరకే చార్జ్ చేయగలరు. సో రిజల్ట్ను ప్రొవైడ్ చేయండి, సర్వీసెస్ను కాదు. సో మీకు ఈ పొజిషన్లో మీకు వచ్చిందంటే 1 మంత్లో ఏమేమి చేస్తారు, మొత్తం ఆప్టిమైజ్ చేస్తారు, ఆ ప్రొఫైల్లో మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తం ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆప్టిమైజ్ చేస్తారు. నెంబర్ 2, ఆ ప్రొఫైల్ క్యూఆర్ కోడ్ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ షాప్లో స్టిక్ చేసి వచ్చిన ప్రతి కస్టమర్ వద్ద మీరు రివ్యూ తీసుకోవాలని చెప్పి కండిషన్ పెట్టి రివ్యూ తీసుకుంటారు. ఇలా 1 మంత్ చేస్తూ వచ్చారంటే ఆటోమేటిక్గా వాళ్ళ రివ్యూస్ పైకి వెళ్తుంది, 4.2 నుంచి 4.3, 4.4, 4.5 అని వెళ్తుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళ ప్రొఫైల్ టాప్కి వస్తుంది. సో ఇలా టాప్కి వచ్చినప్పుడు మాత్రమే మీ యూనో ఒక లెవెల్కి వచ్చినప్పుడు మాత్రమే మీరు మాకు పే చేస్తే చాలు అనే కాన్సెప్ట్ మీద వర్క్ చేయండి. ఎందుకంటే ఇట్ జస్ట్ 1 టైం వర్క్. మీరు మొత్తం సెట్ చేయిస్తారు, ఒక క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి రివ్యూస్ తీసుకోండి అని చెప్తారు. అండ్ ఆ బిజినెస్ ప్రొఫైల్ మీ యాక్సెస్లోనే ఉండడం వల్ల, సో వాళ్ళు మీకు పే చేయకుండా పోయినా కూడా, సార్ మీ మొత్తం యాక్సెస్ మా దగ్గరే ఉంది, మీరు పే చేస్తే మాత్రమే మేము దీన్ని రిలీజ్ చేస్తాం అనే కండిషన్ కూడా మీరు పెట్టొచ్చు. సో ఎలా అప్రోచ్ అవుతారో, ఆటోమేటిక్గా కాల్ చేయడం కానీ లేక మెసేజ్ చేయడం కానీ వాట్సాప్లో, లేదా డైరెక్ట్గా వెళ్ళి మీరు ఇలా ఈ యూనో ఈ కీబోర్డ్కి ఈ ర్యాంక్లో ఉన్నారు, మేము టాప్ తీసుకురాగలం అని మాట్లాడి ఇలా ఈ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తారు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ అండ్ మీరు ఇంట్లో కూర్చొని జస్ట్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్, మోస్ట్లీ ఫోన్లో కూడా మీరు చేయొచ్చు, ల్యాప్టాప్ అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, ఫోన్ ఆర్ ల్యాప్టాప్ యూజ్ చేసి ఈ మొత్తం సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా మీరు ఒక బిజినెస్ ఓనర్గా ఉంటే మీ బిజినెస్ను ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఒక స్టూడెంట్గా ఉండి ఒక మంచి యూనో సమ్ ఎర్నింగ్ అనేది చెయ్యాలి బ్రో, ఒక సమ్ బడ్జెట్ అనేది కావాలి ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి అని అనుకుంటే ఈజీ స్టెప్తో స్టార్ట్ చేయవచ్చు. దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీకు గూగుల్ ప్రొఫైల్ బిజినెస్ అనేది హ్యాండ్ ఓవర్ వచ్చిందంటే, నెక్స్ట్ సేమ్ ప్రొఫైల్కు మీరు యాడ్స్ను రన్ చేయొచ్చు. సార్ ఇప్పుడు చూసారంటే మీకు పర్ మంత్ ఇంతమంది మీ ప్రొఫైల్లో ఈ కీవర్డ్కి సర్చ్ చేస్తున్నారు, సో లెట్స్ సే మీ ఒక సర్వీసెస్కి ఆఫర్ రన్ చేస్తాం, ఆఫర్కి గూగుల్ యాడ్స్లో రన్ చేస్తాం, ఒక 15,000 నుంచి 20,000 బడ్జెట్ పెట్టి గూగుల్ యాడ్స్ రన్ చేస్తాము, నాకు ఒక 10,000 ఇవ్వండి, సో టోటల్ 30,000 బడ్జెట్లో మనం గూగుల్ యాడ్స్ రన్ చేసి చూస్తాము అని ఒక్క ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్స్కి మీరు వాళ్ళని మూవ్ ఆన్ చేయవచ్చు. సో దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో గూగుల్ యాడ్స్ రన్ చేయాలన్నా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సార్ పోస్ట్ క్రియేట్ చేయాలి, సో మీకు సోషల్ మీడియా మేనేజ్మెంట్ కూడా నేనే చేయాలంటే నేనే చేయిస్తాను, మీకు ఎవ్రీ వీక్ ఇన్ని పోస్ట్ అండ్ ఇన్ని రీల్స్ అనేది క్రియేట్ చేయిస్తాను, దాన్నే సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటారు. సో అది కూడా కావాలంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం అని మీరు వన్స్ ఇందులో రిజల్ట్ చూపించిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయిస్తాం, అది కూడా ఎలా చేయిస్తామని స్టెప్ బై స్టెప్ వాళ్ళని ఒక కంప్లీట్ రిటైన్ కస్టమర్గా పెట్టుకొని ఒక లూప్ అనేది క్రియేట్ చేయవచ్చు. సో ఒక ఫ్రీ టూల్ని యూజ్ చేసి ఫ్రీగా 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీరు వాళ్లకు ఒక బిజినెస్ను క్రియేట్ చేసి విన్ విన్ సిచ్యువేషన్లో ఒక క్లయింట్ను అక్వైర్ చేసుకొని ఒక కంటిన్యూస్ గ్రోత్కు ఒక ప్లాట్ఫామ్ను మీరు ఒక బ్రిడ్జ్ను కనెక్ట్ చేసుకుంటారు. దాట్స్ హౌ ఎఫెక్టివ్ ఈ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అనేది. సో ఐ హోప్ ఏదైతే చెప్పానో అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటా. యూస్ఫుల్గా ఉంటే వాల్యుబుల్ అని కమెంట్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోస్కి మన ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాట్స్ ఇట్ గైస్, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.